హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి. నా పేరు ఉద్విత అండ్ మనం కాంటినెంటల్ కుకింగ్లో ఒక డిఫరెంట్ చాప్టర్ని ఓపెన్ చేశాం కదా. ఎస్, గ్లోబల్ కుజీన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని మనం ముందే అనుకున్నాం. రకరకాల డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మొత్తం కలిపేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్గా ఒక యమ్మీ కుజీన్ మనం తయారు చేసుకున్నాం. సో ఇలాంటి ఒక డిఫరెంట్ రెసిపీ అని నేను మీకు చూపిస్తున్నాను. దీని పేరే పెరి పెరి చికెన్ రోల్. ఈ పెరి పెరి చికెన్ రోల్లో కావాల్సిన చికెన్ని మనం కలర్ఫుల్గా స్టఫ్ చేసుకుంటున్నాం, జ్యూసీగా తయారు చేసుకుంటున్నాం. అండ్ చికెన్ రోల్ అన్నాను కదా, దీనికి నేను బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇది శాండ్విచ్ బ్రెడ్ లాగా యూస్ చేయొచ్చు, లేకపోతే హాట్ డాగ్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. కొంచెం చీజ్, క్యాబేజ్, క్యూకంబర్, లెటస్, బోన్లెస్ చికెన్, ఉల్లిపాయలు, స్వీట్ చిల్లీ సాస్, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు. పెరి పెరి సాస్ అని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, సో పెరి పెరి సాస్ని యూస్ చేస్తున్నాను. కొంచెం జింజర్ అంటే అల్లం, ఇక్కడ నేను రెడ్ బెల్ పెప్పర్స్, యెల్లో బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. అండ్ సన్నగా పొడుగ్గా అందంగా కట్ చేసుకున్న క్యారెట్తో పాటు ఈ యమ్మీ డిష్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికి మనం స్టవ్ ఆన్ చేసుకుని లోపల కావాల్సిన స్టఫింగ్ని యూజ్ చేద్దాం. బేసిక్గా మనం చికెన్ డిషెస్ని యూజ్ చేస్తున్నప్పుడు, అదే చికెన్ శాండ్విచెస్ని తయారు చేసుకునేటప్పుడు చికెన్ని కుక్ చేసుకుని దాంతోపాటు ఫ్రెష్ వెజిటేబుల్స్తో కానీ చీజ్తో కానీ మనం ఒక యమ్మీ శాండ్విచ్ని తయారు చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అదే పద్ధతి. కానీ దీంట్లో ఆ పెరి పెరి ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. పెరి పెరి చిల్లీ అనేది ఒక పోర్చుగల్ స్టైల్ ఆఫ్ చిల్లీ అండి. దీంట్లో స్పైస్ మరీ ఎక్కువగా ఉండదు, కానీ దీన్ని ఎక్కువగా స్మోక్ చేసి అంటే ఇలా డైరెక్ట్గా కాల్చుకుని రకరకాల వంటల్లో యూస్ చేస్తూ ఉంటారు. దాని కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ చాలా చాలా కారంగా ఉంటుంది. సో దానికి మేయోనీస్తో కాంబినేషన్ అనమాట, ఈ పెరి పెరి సాస్ అనేది ఏదైతుందో మేయోనీస్తో కంబైన్ చేసుకుని తయారు చేసుకున్న ఒక మైల్డ్ యమ్మీ ఫ్లేవర్. కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, కొంచెం కారంగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పాన్ పెట్టేసుకున్నాను కదా, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం దీంట్లో. ఆయిల్ దీంతో రెగ్యులర్గా మనం చికెన్ కర్రీ తయారు చేసుకునేటప్పుడు ఒక స్పెషల్ చికెన్ కర్రీ తయారు చేసుకుంటే ఫస్ట్ టైం వేసుకుంటాం, కొంచెం అల్లం వేసుకుంటాం, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అదే పద్ధతి. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కొంచెం గార్లిక్ అండ్ అల్లం. దీన్ని మనం జస్ట్ లైట్గా చాప్ చేసుకుందాం, ఎందుకంటే మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి అండ్ శాండ్విచ్లో మనం స్టఫ్ లాగా యూజ్ చేయట్లేదు, కర్రీలాగే పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, దాని ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో అల్లం కూడా మేబీ 2 ముక్కలు సరిపోతుంది. దీన్ని కూడా నేను కొంచెం పొడుగు పొడుగ్గానే కట్ చేసుకుంటున్నాను. మీరు గమనిస్తే నేను యూస్ చేసే అన్ని వెజిటేబుల్స్ పొడుగ్గానే కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే చూడ్డానికి అందంగా ఉంటుంది అండ్ అన్నీ సమానంగా కుక్ అవుతాయి. సో విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. దీంట్లో వేసేసుకుందాం ఒక చిన్న సింపుల్ సాస్ యాడ్ చేసుకుని ఒక కంప్లీట్ డిఫరెంట్ డిష్ని తయారు చేసుకోవాలంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పెరి పెరి చికెన్ రోలే. జస్ట్ పెరి పెరి సాస్ని యాడ్ చేసుకుని ఒక కంప్లీట్ ఫ్లేవరే యాడ్ చేసుకున్నాం కదా. మహా అంటే ఈ సాస్ మార్కెట్లో 100-200కి అవైలబుల్గా ఉంటుంది, అది ఒక తీసుకొస్తే ఒక 6 నెలల వరకు వాడుకోవచ్చు. సో డిఫరెంట్ వెజిటేరియన్ వంటలతోటి నాన్ వెజిటేరియన్ వంటలతోటి పెరి పెరి సాస్ ఇస్ అ గుడ్ కాంబినేషన్. సో తెచ్చుకుని ట్రై చేయండి. గార్లిక్ అండ్ జింజర్ అంటే వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం మంచి కరకరలాడేటట్టుగా ఫ్రై అవుతుంది అండ్ ఆయిల్లో కూడా దీని ఫ్లేవర్స్ అని ఇన్ఫ్యూజ్ అయ్యాయి కదా. ఇప్పుడు అన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకుందాం. మొదట ఉల్లిపాయలు, పర్ఫెక్ట్ చైనీస్ వంటల్లో కానీ స్పెషల్ చికెన్ వంటల్లో కానీ వచ్చే అరోమానే ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ నైస్, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అన్నిట్లో కొంచెం టైం పడేది క్యారెటే కదా కుక్ అవ్వడానికి. సో ఫస్ట్ మనం కలర్ఫుల్ క్యారెట్ వేసేసుకుందాం ఇందులో. క్యారెట్ ఎస్, ఆనియన్స్ కదా, ఉల్లిపాయలు కూడా క్యారమలైజ్ అయ్యాయి, దాని కలర్ కొంచెం కొంచెం మారిపోతుంది, క్యారెట్ కూడా కొంచెం కుక్ అవుతుంది. నేను దీన్ని పూర్తిగా కుక్ చేసుకోను. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ యూస్ చేసేటప్పుడు ఎక్కువ మటుకు వెజిటేబుల్స్ని ఫుల్గా కుక్ చేసేసుకుంటారు. ఫుల్గా ఎక్కువ కుక్ చేసేసుకుంటే ఏమవుతుంది, దాని టెక్స్చర్ పూర్తిగా పోతుంది, దాని ఫ్లేవర్ తక్కువైపోతుంది. అందుకే ఇలా లైట్గా ఆ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే ఆ వెజిటేబుల్ కూడా ఇక్కడ కరకరలాడుతుంది, ఇట్ బి వెరీ గుడ్. కలర్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత నేను దీంట్లో రెడ్ బెల్ పెప్పర్స్, యెల్లో బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ వేసేసుకున్నాను. విల్ ఆల్సో మిక్స్ దిస్, ఇస్ గుడ్.
అండ్ ఈసారి మాత్రం నేను వెజిటేబుల్స్ అని ఫుల్గా ఎందుకు ఎక్కువ కుక్ చేసుకోవట్లేదంటే ఇప్పుడు నేను చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అని పూర్తిగా కుక్ అయిపోయి చికెన్ కొంచెం తక్కువగా కుక్ అవుతే ఆ ఫ్లేవర్ అంత బాగుండదు కదా, అందుకే రెండు కలిసిపోయి ఈజీగా కుక్ అయ్యేటట్టుగా ఇప్పుడు మనం వేసేసుకుందాం. అవి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను అందులో. చికెన్ని మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. చికెన్ పచ్చిగా ఉంది కాబట్టి మాయిస్ట్గా అన్ని స్టిక్ అవుతున్నాయి, కానీ కుక్ అయిన తర్వాత అన్ని సపరేట్ సపరేట్గా వచ్చేస్తుంది. దట్ విల్ బి వెరీ నైస్. ఇప్పుడు మనం వేసుకుందాం దీంట్లో కాస్త ఉప్పుని, లిటిల్ ఆఫ్ సాల్ట్, కొంచెం పెప్పర్ కూడా వేసుకుందాం, ఫ్రెష్లీ గ్రైండ్ పెప్పర్. జనరల్గా మన ఇంట్లో ఏదన్నా జలుబు వచ్చినా ఒంట్లో బాగాలేకపోయినానే మనం పెప్పర్ని యూస్ చేస్తాం కదా, కానీ వావేం రుచి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే ప్రతి ఒక్క వంటలో పెప్పర్ యాడ్ చేయొచ్చు. పెప్పర్తో పాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇలా యాడ్ చేసుకుందాం. నైస్ అండ్ హాట్ అండ్ స్పైసీ. క్లోజ్ ఇట్. గుడ్. ఎస్, మెల్లగా ఇది సపరేట్ అవుతూ ఉంటుంది. దట్ బి వెరీ నైస్. వెజిటేబుల్స్లో ఉన్న జ్యూసెస్తో ఫ్లేవర్స్తో మనం వేసుకున్న సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్తో ఇది పూర్తిగా కుక్ అవుతుంది కదా, కాబట్టి చికెన్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇంకా. ఇట్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం దీంట్లో స్టార్ ఇంగ్రీడియంట్స్ అంటే కావాల్సిన ఆ నైస్ స్పెషల్ టచ్ని యాడ్ చేసుకుందాం. దీంట్లో నేను పెరి పెరి సాస్ని యాడ్ చేస్తున్నాను. పెరి పెరి సాస్ రెడీమేడ్గా దొరుకుతుందని చెప్పాను కదా, లేకపోతే పెరి పెరి చిల్లీతోటి మయోనీస్తో తయారు చేసుకున్న కాంబినేషన్ ఇది. ఇలాగే కాదు, నేను ఇంట్లో కొంచెం ఆల్టర్నేట్ వర్షన్ చేసుకోవాలి అంటే టేస్ట్ డెఫినెట్గా సేమ్ ఉండదు, కానీ కొంచెం టమాటో సాస్ తోటి మయోనీస్ తోటి చిల్లీ ఫ్లేక్స్ తోటి కాస్త చక్కెరతోటి చిల్లీ సాస్ తోటి ఇదే మిక్స్చర్ని ఇంచుమించుగా మీరు మిమిక్ చేయొచ్చు. అది కూడా ట్రై చేయండి. దీన్ని వేసుకుందాం ఇందులో. తర్వాత నేను దీంట్లో కాస్త స్వీట్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను. స్వీట్ చిల్లీ సాస్ ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే కొంచెం రెడ్ చిల్లీ సాస్ అంటే టొబాస్కో సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కూడా, ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కాస్త హనీతో తయారు చేసుకున్న ఒక యమ్మీ సాస్, ఇది స్వీట్ చిల్లీ సాస్ అన్నమాట. ఒక్కసారి సాస్ యాడ్ చేసిన వెంటనే దీనికి ఒక మంచి జ్యూసీ కన్సిస్టెన్సీ వచ్చింది. స్మెల్స్ రియల్లీ గుడ్. మన ఈ చికెన్ స్టఫ్ కామ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక 2 నిమిషాల వరకు ఈ జ్యూసెస్లో ఈ ఫ్లేవర్స్లో అది కుక్ అయ్యేటట్టుగా మనం చేసుకుందాం. సో చికెన్ కూడా లోపల వరకు జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఒక 2 నిమిషాలు దీన్ని మనం వదిలేద్దాం. సో ఎస్, పూర్తిగా చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో క్యాబేజ్ని సన్నగా తరుక్కున్న ఈ క్యాబేజ్ని యాడ్ చేసుకుందాం. ఇది వేసుకుంటే పూర్తిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం మిక్చర్ దగ్గరకు వచ్చేస్తుంది. మనం దీంట్లో క్యాబేజ్ని వేసేసుకుందాం. ఎస్, క్యాబేజ్ కొంచెం క్రంచ్ యాడ్ చేయాలి అంటే లాస్ట్కి నేను యాడ్ చేసుకున్నట్టు యాడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఆ క్రంచ్నెస్, ఆ స్టిఫ్నెస్ ఆ బాడీ అలాగే ఉంటుంది. సో దట్ యాడ్ ఎ గుడ్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక బౌల్లో మనం తయారు చేసుకునే స్టఫింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సూపర్ యమ్మీ. బోల్డ్ అంతమందికి, ఇంట్లో వాళ్ళకందరికీ సరిపడే అంత స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం దీంట్లోనే ఈ ప్యాన్లోనే రకరకాల ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి కదా, కాస్త వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ ఉంది, చికెన్ ఫ్లేవర్స్ ఉంది, మనం తయారు చేసుకున్న పెరి పెరి సాస్, దాంతోపాటు స్వీట్ చిల్లీ సాస్, ఆయిల్, ఇంత యమీనెస్ని వేస్ట్ చేయకుండా మనం మంట తగ్గించుకుని ఈ బ్రెడ్ని దీంట్లో టోస్ట్ చేసుకుందాం. టోస్ట్ చేసుకోవడంతో దీంట్లో కూడా ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో దట్ ఆల్సో బి గుడ్. అండ్ బ్రెడ్ కూడా
పూర్తిగా పచ్చి పచ్చిగా ఉండదు. పెట్టేసుకున్నా. సో ఎస్, దీంట్లోనే కాస్త రబ్ చేసుకుని ఒక 2 నిమిషాలు బ్రెడ్ కొంచెం వేడి అయిన తర్వాత, అంటే లైట్ వార్మ్ అయిన తర్వాత, నేను దీంట్లో కాస్త బటర్ని వేసుకుంటాను. బటర్ వేసుకోవడంతో దాంట్లో నా కమ్మదనం, ఆ క్రిస్పీనెస్ ఇంకా బాగుంటుంది. సో మనం ఒక 2 నిమిషాలు దీనిలో వదిలేద్దాం ఫస్ట్. కొంచెం బటర్లో మనం దీన్ని సిజిల్ అవ్వనిద్దాం. పూర్తిగా దీంట్లో అన్ని ఫ్లేవర్స్ వచ్చేటట్టుగా నేను ఇది రెడీ చేసేసుకున్నాను. స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. యాక్చువల్లీ సరిపోతుంది ఈ ప్యాన్ వేడి, లేకపోతే మరీ టూ మచ్గా కుక్ అయిపోతుంది అండ్ ఆ ఫ్రెష్నెస్ ఉండదు. ఎస్, ఇక్కడ నేను చీజ్ రెడీ చేసుకున్నాను, కొంచెం కీరా రెడీ చేసుకున్నాను అండ్ లెటెస్ని రెడీ చేసుకున్నాను. వీటన్నిటితో పాటు ఈ చికెన్ స్టఫింగ్ని కలిపేసి ఒక యమ్మీ రోల్ని రెడీ చేసుకుందాం. బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది కదా. లుక్ అట్ ఇట్, పర్ఫెక్ట్ క్రిస్పీ, లుక్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు నేను దీంట్లో మొదట లెట్యూస్ని స్ప్రెడ్ చేసుకుంటాను కింద. లెట్యూస్ అనేది సాలెడ్స్లో కానీ శాండ్విచెస్లో కానీ ఇంటర్నేషనల్ కుజిన్లో చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటారు. మోస్ట్ కామన్గా చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్ అయ్యే టైప్ ఆఫ్ లెట్యూసే ఈ ఐస్బర్గ్ లెట్యూస్. సో నేను కూడా దీన్నే యూస్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత దీని మీద కీరా ముక్కల్ని కూడా వేసుకుందాం మనం. సమ్ చీజ్. చీజ్ లేకుండా శాండ్విచెస్ని తయారు చేస్తే ఏదో మిస్ అయిపోయినట్టుగా ఉంటుంది. సో సమ్ చీజ్. చీజ్ని కొంచెం మెల్ట్ చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. జనరల్గా ఇంట్లో అందరింట్లో బ్లో టార్చ్, అదే ఇది ఉండదు కాబట్టి, ఫ్లేమ్ కానీ ఉండదు కాబట్టి, మీరు అవెన్లో రోస్ట్ మోడ్లో పెట్టుకుని దీని పైన కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకుంటే ఆహా, శాండ్విచ్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. బట్ నాకు బ్లో టార్చ్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్. చీజ్ కాస్త మెల్ట్ అవుతూ ఉంటే ఆ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ది శాండ్విచ్ ఇస్ గోయింగ్ టు బి. శాండ్విచ్ చాలా బాగుండబోతోంది. ఇప్పుడు నేను దీని మీద కొంచెం ఈ చికెన్ స్టఫ్ని తయారు చేసుకున్నాను కదా, పెరి పెరి చికెన్ స్టఫ్ని దీని మీద వేసుకుందాం. కొంచెం వెజిటేబుల్స్, చికెన్. చాలామంది శాండ్విచెస్లో స్టఫింగ్ మరీ ఎక్కువగా ఇష్టపడరు, కానీ ఇంత యమ్మీ స్టఫింగ్ ఉందనుకోండి బ్రెడ్ని పక్కన పెట్టేసి స్టఫింగ్ని మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతారు. సో దిస్ ఇస్ డన్. వేసేసుకున్నాం కదా ఇంకొక పీస్ ఆఫ్ బ్రెడ్ని. ఆల్రెడీ నేతిలో నేను బటర్లో దీన్ని వేయించుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని పెట్టేస్తాను. ఇంత సింపుల్ యమ్మీ పెరి పెరి చికెన్ రోల్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా అందంగా ప్లేట్ చేయాలి కదా. సో మనం ప్రెజెంటేషన్లో కలుద్దాం. పోర్చుగీస్లో ఎక్కడో పోర్చుగీస్లో పడిన ఒక చిన్న చిల్లీతోటి ఒక కంప్లీట్ డిష్కి ఒక పేరు వచ్చింది కదా, దాని పేరే పెరి పెరి చికెన్ రోల్. చాలా సింపుల్గా యమ్మీగా తయారు చేసుకున్నాం. పోర్చుగీస్ వంటల్లో కనిపించే రకరకాల ఇంగ్రీడియంట్స్ అండ్ కలర్ అండ్ వైబ్రెన్సీ ఒక్క రోల్లో కనిపిస్తుంది.
ఇలాంటి యమ్మీ రోల్ని రెగ్యులర్ శాండ్విచెస్తో పాటు కలిసి తింటే అసలు ఫస్ట్ దీన్నే ఆప్ట్ చేసుకుంటారు. రెగ్యులర్ శాండ్విచెస్ అంటే కొంచెం కీర, కొంచెం టమాటాలు వేసుకుని తయారు చేసుకుంటారు. ఇలా యమ్మీ చికెన్ రోల్ని తయారు చేసుకోండి. రెగ్యులర్గా మనం బ్రెడ్ తెచ్చుకుంటాం ఇంట్లో, కాస్త ఏమో హోల్ వీట్ బ్రెడ్ అంటూ, మిల్క్ బ్రెడ్ అంటూ, శాండ్విచ్ బ్రెడ్ అంటూ తీసుకొస్తాం. అదే సూపర్ మార్కెట్లో మీకు కనిపించకుండా ఈ రోల్ బ్రెడ్స్ కూడా ఉంటాయి. అవి తెచ్చుకొని ఇలాంటి యమ్మీ డిషెస్ని ట్రై చేయండి. ట్రై చేసి అనాలి కదా వావ్ ఏమి రుచి అని. మీకు నెక్స్ట్ నేను చూపించే ఒక అమేజింగ్ డిష్ పేరే ఫ్రైడ్ ఐస్ క్రీమ్. చాలామంది ఇది కేటరింగ్లో, పెద్ద పెద్ద పెళ్ళిల్లో కానీ లేకపోతే రెస్టారెంట్స్లో బోల్డ్ అంత డబ్బులు పెట్టుకుంటారు కదా, నేను మీకు అది ఈజీగా క్విక్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రైడ్ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఐస్ క్రీమ్, నేను ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్కి నాకు నచ్చిన బెస్ట్ కాంబినేషన్ వెనిలా. సో వెనిలా ఐస్ క్రీమ్ని నేను ఆల్రెడీ ఇలా స్కూప్ లాగా తయారు చేసుకున్నా, అంటే మనం ఇంట్లో గరిటతోటి కానీ, పప్పు గరిట అంటారు కదా సాంబార్ గరిట, దాంతో స్కూప్ చేసుకుని రౌండ్ లాగా పెట్టుకుని నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒక గంట 2 గంటలు ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట. గట్టిగా అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను మీకు మొత్తం ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసేంత లోపల ఈ ఐస్ క్రీమ్ మళ్ళీ కరిగిపోతుంది కదా, సో లోపల పెట్టేసుకుందాం. ఐస్ క్రీమ్ పెట్టేసుకున్నాము. ఫ్రైడ్ ఐస్ క్రీమ్కి బయట ఒక క్రిస్పీ లేయర్ని ఫామ్ చేసుకోవాలి. ఆ క్రిస్పీ లేయర్ కోసమే నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్ని యూస్ చేస్తున్నాను. ఎస్, చాలామంది పిల్లలకి చాలా ఫేవరెట్ ఐటమ్ ఇది. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ పర్టిక్యులర్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. కార్న్ఫ్లేక్స్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా, అదే కార్న్ఫ్లేక్స్ తోటి మనం క్రిస్పీ లేయర్ని ఫామ్ చేసుకుందాం. సో కార్న్ఫ్లేక్స్ ఇస్ డన్. తర్వాత నేను దీంట్లో యూస్ చేస్తున్నాను కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ మైదా మిక్స్చర్ని. కార్న్ఫ్లవర్ కొంచెం తక్కువగా, మైదా కొంచెం ఎక్కువగా నీళ్ళను యూస్ చేస్తూ నేను కొంచెం థిక్ కైండ్ ఆఫ్, ఆల్మోస్ట్ ఆల్ థిక్ కైండ్ ఆఫ్ మీకు చూపిస్తాను బ్యాటర్ తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా ఉంటుంది చూడ్డానికి. ఎస్, ఇది పూర్తిగా ఐస్ క్రీమ్ని ఒకసారి కోట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని ఒకసారి హగ్ చేసుకోవాలన్నమాట. అంత తయారు చేసుకుంటేనే ఇది సరిపోతుంది. తర్వాత నేను దీని మీద కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యూస్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ అనేది చాలా చల్లటి పదార్థం, దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మనం యాడ్ చేసే ప్రతి ఒక్క లేయర్ ఒక మంచి క్రిస్పీ థిక్ లేయర్ని ఫామ్ చేయాలి. సో దాట్ మన హాట్ ఆయిల్ని యాడ్ చేసేటప్పుడు ఐస్ క్రీమ్ డైరెక్ట్గా నూనెకి తగలకుండా ఒక క్రిస్పీ లేయర్ని ఫామ్ చేసుకుంటే, సో అది కట్ చేసినప్పుడు బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల మన యమ్మీ ఐస్ క్రీమ్ ఉంటుంది. దానికోసమే ఈ మైదా అండ్ కార్న్ఫ్లోర్ మిక్స్చర్, ఈ కార్న్ఫ్లేక్స్ అండ్ కొంచెం కార్న్ఫ్లవర్. ఎస్, కార్న్ఫ్లేక్ని నేను లైట్గా క్రష్ చేసుకుంటున్నాను ఇలాగా, సో దట్ ఐస్ క్రీమ్ని పూర్తిగా కోట్ చేస్తుంది. ఇది పెద్ద పెద్ద ముక్కలు అయితే తర్వాత ఫ్రై చేసేటప్పుడు కానీ వేరే బ్యాటర్లో మిక్స్ చేసేటప్పుడు అది ఓపెన్ అయిపోతుంది. అందుకే ఎవరినైనా తిట్టుకోవాలి కొట్టాలి అంటే వాళ్ళని గుర్తు చేసుకొని పూర్తిగా క్రష్ చేసేయండి. డన్. సో ఎస్, రెగ్యులర్ కార్న్ఫ్లేక్స్ కంటే ఇది కొంచెం లైట్గా క్రష్ అయ్యింది, కొంచెం పెద్ద పెద్దగా, కొంచెం చిన్న చిన్నగా ఉండేటట్టుగా, అన్ఈవెన్గా, ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. ఎస్, ఇది టైం పడుతుంది అని డైరెక్ట్గా మిక్సీలో వేసుకోకండి. ఈ కరకరలాడే బిట్స్ ఇలా క్రష్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుంది కదా, అందుకే గుర్తుపెట్టుకుని చేతితోటే క్రష్ చేసేయండి. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఐ షో యూ, చూడండి కొంచెం కార్న్ఫ్లేక్స్ లాగే ఉన్నా పూర్తిగా క్రష్ చేసుకున్నాం కాబట్టి దిస్ లుక్స్ బ్యూటిఫుల్. దీన్ని కూడా మనం మిక్స్ చేసి రెడీ చేసుకుందాం. ఈ పర్టిక్యులర్ ఐటమ్ ఏదైతే ఉందో, ఈ పర్టిక్యులర్ ఐస్ క్రీమ్, మనం ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏదైతే చేసుకుంటున్నామో చాలా తొందరగా, చాలా స్మార్ట్గా, ఫాస్ట్గా చేసుకోవాలి. అందుకని కావాల్సిన అన్ని లేయర్స్ని రెడీ చేసేసుకుందాం. కార్న్ఫ్లవర్ని కూడా ఒక ప్లేట్లో నేను స్ప్రెడ్ చేసి పెట్టేసుకుంటాను. కార్న్ఫ్లవర్ని కూడా నేను స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. కార్న్ఫ్లేక్స్ కూడా రెడీగా ఉన్నాయి. మైదా కార్న్ఫ్లవర్ మిక్స్చర్ రెడీగా ఉంది. ఐస్ క్రీమ్ని బయట తీసేసుకుని రెడీ అయిపోదాం. మొదట నేను దీన్ని జాగ్రత్తగా తీసుకుని ఫస్ట్ కార్న్ఫ్లేక్స్లో రోల్ చేసుకుంటాను. పూర్తిగా కార్న్ఫ్లేక్స్లో కొంచెం కొంచెంగానే టచ్ అవుతుంది, ఎందుకంటే బయట అంతా పూర్తిగా ఫర్మ్గా అయిపోయింది కదా. తర్వాత నేను దీన్ని మైదా ఇంకా కార్న్ఫ్లోర్ మిక్స్చర్లో ఒకసారి రోల్ చేసేసుకుంటాను. తర్వాత
కార్న్ఫ్లేక్స్ని మళ్ళీ యాడ్ చేసుకుందాం. దీన్ని డబుల్ టైమ్స్ కోట్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం ఈ కార్న్ఫ్లవర్ అండ్ మైదా మిక్స్చర్లో లైట్గా కార్న్ఫ్లవర్లో మనం దీన్ని తిప్పేసుకుందాం. బేసికలీ ఒక గేమ్ లాగా అండి, మనం తయారు చేసుకున్న ఈ మూడు లేయర్స్ ఏదైతుందో పూర్తిగా ఐస్ క్రీమ్ని కోట్ చేసుకోవాలి. దట్స్ ఆల్ ద లాజిక్ ఇస్, అంతే ఇంకా వేరేటువంటి ఫండా ఏం లేదు దీనికి. దట్స్ ఆల్. దీన్ని నేను కార్న్ఫ్లవర్తో లైట్గా ప్రెస్ చేసుకున్నా కదా, ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లేక్స్తో ప్రెస్ చేసేసుకుంటా ఇలాగా పూర్తిగా లోపల వరకు ఇంకేటట్టు. ఎస్, దీన్ని నేను ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను. దిస్ లుక్స్ పర్ఫెక్ట్. దీన్ని నేను జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసేసుకుంటాను. ఆయిల్ కూడా సూపర్ హాట్ ఉంది. సో ఎస్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ పైన క్రిస్పీ లేయర్ తోటి లోపల స్మూత్ అండ్ కోల్డ్ ఐస్ క్రీమ్తో రెడీ అయిపోయింది కదా. దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దాం. ఇలా చూస్తే ఈ ఆలు బోండాలోనో వెజిటబుల్ బోండాలాగా ఉంది, కానీ తిన్నప్పుడు అసలు సర్ప్రైజ్ ఉంటుంది. జనరల్గా నా కిచెన్ నుంచి మీకు చూపించే రకరకాల వంటలను తయారు చేసేటప్పుడు ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ ఎప్పుడు టేస్ట్ చేద్దామని. ఈరోజు మాత్రం ఆ ఎక్సైట్మెంట్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది కదా. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ విత్ సమ్ చాక్లెట్ సాస్, ద పర్ఫెక్ట్ కాంబినేషన్, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. సింపుల్గా ఐస్ క్రీమ్ తెచ్చుకుని రెగ్యులర్గా తినే ఐస్ క్రీమ్తో పాటు కొంచెం కష్టపడి కొంచెం స్టాండ్స్ చేసేస్తే చాలా డబ్బులు పెట్టి కొనుక్కునే ఒక ఫ్రైడ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దిస్ ఇస్ సో గుడ్. నెక్స్ట్ టైం మీ పిల్లలు కానీ మీరు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తిందా అంటే ఎందుకు ఊరికే అంత డబ్బులు వేస్ట్, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా ఉద్విగా చూపించింది అంటారు. ఈ ఐస్ క్రీమ్ తిన్న వెంటనే అనాల్సిందే మీరు, వావ్ ఏం రుచి అని.